చీరాల నియోజకవర్గ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాల్సిన తదుపరి గృహాలకు పరిమితం కావాలని అందుకు విరుద్ధంగా ప్రవర్తించిన యెడల తగు చర్యలు తీసుకుంటామని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మాస్క్ లేకపోతే 100 రూపాయల జరిమానా విధిస్తామని ఇవి కేవలం ఆంక్షలు మాత్రమే అని రేపటి నుండి అమల్లోకి వస్తాయని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చీరాల తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్, చీరాల మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ వేటపాలెం తహసీల్దార్ లింగమేశ్వరరావులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి శ్రీకాంత్, 1వ 2వ పట్టణ గ్రామీణ పోలీస్ స్టేషన్ వలయాధికారులు అంబటి రాజమోహన్, బొమ్మిడి పాపారావు, ముకిరి రోషయ్య, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. పూర్తి బాధ్యత వహిస్తాను. నా పట్టణంలోని ప్రతి కుటుంబ సభ్యుల చేత మాస్క్ ధరించేలా, సామాజిక దూరం పాటించేలా, చేతులు పరిశుభ్రంగా కడుక్కునేలా, స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించేలా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించున్నారు. చీరాల పట్టణంలో కరోనా అనేది చాలా తీవ్రంగా ఉంది. పట్టణంలో ఇప్పటికే దగ్గరగా మొత్తం పాజిటివ్ కేసులు 303 వరకు నమోదైంది. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారు, మేము, ఎండిఓ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సమావేశమై పట్టణంలో కేసులు తగ్గించడానికి చర్యలు చేపట్టేకపోవాల్సినవి మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. కంటైన్మెంట్ జోన్స్ని ఇంటగ్రేట్ చేసి గట్టి చర్యలు తీసుకోబోతున్నాము. స్వీయ నియంత్రణ పద్ధతులు, హోమ్ ఐసోలేషను, పాజిటివ్ కేసెస్, వారితో పాటు గల ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ టైమ్స్ రెగ్యులేట్ చేయబోతున్నాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేయబోతున్నాము. గుంపులు గుంపులుగా తిరిగితే ఒప్పుకోము. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. 5-6 అడుగులు ప్రతి మనిషికి దూరంగా ఉండాలి. మాస్క్ లేకపోతే ఫైన్ వేస్తాము. చేతులు పరిశుభ్రంగా కడుక్కు మనందరికీ చెప్తాము. ఒక ప్రజా ప్రతిజ్ఞని అందరిలోకి తీసుకెళ్ళడం కోసము తయారు చేయించి మొన్నే దాదాపు 8,000 మందితో ప్రతిజ్ఞ చేయించాము. దాన్ని ఇప్పుడు ప్రతి ఇంటికి తీసుకెళ్తాము.